वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स गैस कनेक्शन तीसुकुनेटप्पुडु मोबाइल नंबर ने इस्तारु कदा ओके आ मोबाइल नंबर ने एप्पुडैना मीरु अपडेट चेयाल्सि वस्ते गनुक गैस एजेंसी की वेल्लकुंडा मोबाइल लोने ए विधंगा अपडेट चेसुकोवालो इप्पुडैते ई वीडियो लो चेप्पबोतुन्नानु अन्नमाट दीनि कोसम मी ओक मोबाइल फोन लोने एदैना ब्राउजर नि ओपन चेयंडि फ्रेंड्स नेनैते भारत गैस गुरिंचि चेप्तानु ओके మీరు ఏ గ్యాస్ అయితే ఆ గ్యాస్ జస్ట్ సెర్చ్ చేయండి భారత్ గ్యాస్ ఓకే భారత్ గ్యాస్ ఓకే ఇలా సెర్చ్ చేశారంటే కనుక ఈ విధంగా భారత్ గ్యాస్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి భారత్ గ్యాస్ అని చెప్పేసి లింక్ కనిపిస్తుంది కదా పైన లింక్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇందులో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఇక్కడ చూడండి న్యూ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా కన్జ్యూమర్ నెంబర్ అడుగుతుంది అనమాట గ్యాస్ బుక్లో ఉంటుంది కన్జ్యూమర్ నెంబర్ అలాగే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ గ్యాస్ కనెక్షన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీకైతే ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ అయితే కావాలి ఫస్ట్ ఓకే ఆల్రెడీ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ చేయండి సైన్ ఇన్ అని పైన కనిపిస్తుంది కదా సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట లాగిన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా ఎంటర్ చేశాక లాగిన్ చేయండి చూడొచ్చు మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అబౌట్ డిపిటిఎల్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది ఇది క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి కస్టమర్ కంట్రోల్లో మనకి ఇక్కడ వచ్చేసి ఎడిట్ ప్రొఫైలు కాంటాక్ట్ అప్డేట్ కాంటాక్ట్ నెంబరు వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట మనం ఇవన్నీ కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు బుక్ చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఓకేనా సర్వీస్ రిక్వెస్ట్ రేట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ ఓకే కంప్లైంట్ ఏదైనా రైట్ చేయాలంటే కంప్లైంట్ రైట్ చేయొచ్చు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు ఓకేనా ఈ విధంగా అన్నీ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి అప్డేట్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఓకేనా చూసాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట పేజ్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ ఇక్కడ వచ్చేసి మీ ప్రజెంట్ కరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ షో చేస్తుంది చూడొచ్చు ఇక్కడ 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 చూపిస్తుంది అనమాట అండ్ అలాగే ఇక్కడ కూడా చూపిస్తుంది అయితే ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ ఇక్కడ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేసి మీరు ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే కనుక ల్యాండ్లైన్ అలాగే మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ దీన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు ఓకే మొబైల్ నెంబర్ ఇలా చూజ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి కరెంట్ మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది అనమాట ఆల్టర్నేటివ్ టూ నెంబర్స్ అయితే ఇవ్వాలి ఆల్టర్నేటివ్గా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కరెంట్ మొబైల్ నెంబర్ని ఇక్కడ షో చేస్తుంది దీనిపైన ట్యాప్ చేసి ఈ నెంబర్ని ఇలా తీసేసి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రెసిడెంట్ ఇప్పుడు ఏ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో కొత్తగా ఆ నెంబర్ని ఎంటర్ చేయండి అండ్ అలాగే కింది ఆల్టర్నేటివ్ ఇక్కడ చూడండి న్యూ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇంకొక నెంబర్ ఇవ్వండి ఓకేనా టూ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చాక ఇక్కడ ప్రొసీడ్ అండ్ జనరేట్ ఓటీపీ అని చెప్పి కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక కరెంట్ ముందుగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఇచ్చారో అది అప్డేట్ అయ్యి చూపిస్తుంది అనమాట అప్డేట్ అయిపోతుంది ఓకేనా ఈ విధంగా మీరైతే సింపుల్గా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా సింపుల్గా మొబైల్లోనే మీరైతే ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్